ప్రజలు జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇలా తీసుకుంటున్నారు పరీక్షలంటే పరుగు ఈ విషయం గురించి నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే నా సోదరుడు మందుల షాపును మైసూర్లో నడిపేవాడాయన పరీక్షలంటే చాలు అందరూ వచ్చి విరేచనాలు మాత్రాలు వేసుకొని పరీక్షలకు వెళ్తూ ఉంటారు లేకపోతే వాళ్ళు పరీక్ష గదిలోనే పోతారు దేనికది ఇంకా వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళినా ఇలాగే చేస్తుంటారు వాళ్ళకి పెళ్ళైనా కూడా వాళ్ళకి అదే జరుగుతుంది వాళ్ళకన్నిటి గురించి భయమే దానికి కారణం ఏంటంటే సంసిద్ధంగా లేకపోవడం మీరు భయపడ్డానికి ఏకైక కారణం నేను కొంతమందితో ఇందాకే మాట్లాడుతూ ఉన్నాను గత మూడు మూడుసార్లుగా మేమిక్కడ ఒక హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నాం ముగ్గురు వేరువేరు పైలట్లు నేను వాళ్లను గమనించాను వాళ్ళు చచ్చేంత భయంతో ఉన్నారు అది కూడా మూడు వేల గంటల గగన విహారం తర్వాత నేను కేవలం వంద గంటల పైలట్ నేను చాలా సంతోషంతో ఉన్నాను నేను ఏ బెరుకు లేకుండా ఎగురుతాను ఎంతవరకు అంటే అది అమెరికాలో నా బోధకుణ్ణి మా వాళ్ళు ఒకరు ఇంటర్వ్యూ చేశారు సద్గురు గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఆయన మీకు మంచి విద్యార్థేనా లాంటి విషయం ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే ఆయన గురించి నేను ఆలోచించే ఏకైక విషయం అతను చావు భయం ఉన్నట్టు కనిపించడు వాళ్ళు మీ ఉద్దేశం ఏంటి అని అడిగారు దానికైనా మీరు ఇంజన్ ఆపేసినా కూడా ఆయన నవ్వుతూ తను చేయాల్సింది ఉన్నారు అంటారు ఇది హెలికాప్టర్ గురించిన కీలక అంశం ఆటో రొటేషన్ అంటే మీరు ఇంజిన్ ఆపేస్తారు ఇంజిన్ లేకుండా కిందకి దిగి ల్యాండ్ అవుతారు ఎప్పుడు అత్యవసరానికి సన్నగ్ధంగా ఉండడం మీకు అర్థం కావడానికి దానిలో ఏముంటాయంటే మేము ప్రయాణించే శిక్షణ నమూనాలో ఇంజిన్ ఆగిపోతుంది మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది మీరు ఎగురుతున్నారు ఎగురుతున్నారు ఇంజిన్ ఫెయిల్ అయిందనుకోండి ఇంజిన్ ఫెయిల్ అయిందని మీకు తెలియడానికి రెండు మూడు సెకండ్లు సమయం పడుతుంది ఎందుకంటే రోటార్ ఇంకా శబ్దం చేస్తూనే ఉంటుంది కేవలం ఒక నిర్దిష్టమైన వైబ్రేషన్ పోతుంది ఇంకా మీటర్లు సాధారణంగానే పడిపోతాయి కానీ మీరు మీటర్లు చూడకుండా మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఇంకా వైబ్రేషన్స్ కూడా గమనించకపోతే మీకు అది ఫెయిల్ అయిందని కూడా తెలియదు కానీ అది మహా అయితే ఏడు సెకండ్ సమయం ఇస్తుంది మీకున్నది అంతా ఏడు సెకండ్లే అందులోనే మీరు మూడు కీలకమైన చర్యలు తీసుకోవాలి మీరు ఆ మూడు కీలక చర్యలు ఏడు సెకండ్లలో తీసుకోకపోతే మీరు చచ్చినట్టే మేము మేము అలా వార్నింగ్ లేకుండా ఎగిరేటప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఇంజన్ ఆపేస్తారు నేను కేవలం చేయాల్సింది చేస్తాను నేను ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాను వందకు పైగా ల్యాండింగ్స్ చేశాను అనుకోండి అందుకని ఆయన నేను ఆయన గురించి చాలా భయపడ్డాను ఆయనకి భయం లేదన్నారు అన్నాను మా నాన్నగారి సమస్య కూడా ఇదే మీది మాత్రమే కాదు అని మా నాన్నగారు తల బాదుకుంటూ చెప్పేవారు ఈ పిల్లాడిలో భయమనేదే లేదు వీడికేం జరుగుతుందో నాకెప్పటికీ అర్థం ఎందుకు భయం అనేది ఒక అర్హత అవగాహన ఒక అర్హత కావాలి ఎరుకులో ఉండడం ఒక అర్హత జ్ఞానం ఒక అర్హత ఎందుకు భయమనేది అర్హత మీకు పరీక్షలంటే చచ్చేంత భయమైతే మీరు బాగా రాస్తారవునా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి చచ్చేంత భయమైతే మీరు బాగా చేస్తారు అదే మీకు పెళ్లి చేసుకోవడానికి భయం అనుకోండి మీరు బాగా చేస్తారా ప్రజలు ప్రతిదాన్ని ఈ విధానంలో వ్యవహరించడం నేను చూస్తున్నాను ఇక ప్రయోజనమేముంది ఇది ఎందుకనంటే ఎవరో ఇలా ఆలోచిస్తారో అమ్మో బోర్డు ఎగ్జామ్స్ బోర్డు ఎగ్జామ్స్ ఏం జరుగుతుంది ఇప్పుడు నా భవిష్యత్తు సంగతి ఏంటి మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకపోతే మీ భవిష్యత్తు బాగా వికసిస్తుంది ఎందుకంటే అప్పుడు చాలా అవకాశాలుంటాయి కదా మీకు గనక తొంభై తొమ్మిది శాతం వస్తే మీరు ఒక మెడికల్ కళాశాలలో చేరుతారు లేదా మీకు తొంభై శాతం వస్తే మీరు ఇంజనీరింగ్ కళాశాలలో చేరుతారు మీకు అరవై శాతం వచ్చిందనుకోండి మీ జీవితం వికసిస్తుంది మీరు నిజంగా మీ చుట్టూ గమనిస్తారు నేను జీవితంలో ఏం చేయగలను అని ఇప్పుడు అందరూ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు సద్గురు పాఠశాల మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అనుకుంటూ మీలో ఎవరైతే పన్నెండో తరగతి పరీక్షలకు ఇంకా పదో తరగతి పరీక్షలకు సన్నగ్ధం ఉన్నారు నేను మీరు ఉపాధ్యాయులు చేస్తారా లేదా అన్నది మర్చిపోండి విద్యార్థులందరూ మీ మొత్తం పాఠ్య ప్రణాళికను ముగించుకొని అక్టోబర్ చివరికి పరీక్షలకు సిద్ధం కావాలని కోరుకుంటున్నాను అక్టోబర్ చివరికల్లా మీరు సునాయాసంగా పరీక్ష రాయగలగాలి మీకు విపరీతమైన భయమైతే అక్టోబర్లో అలాగే భయపడండి మీకు నవంబర్లో ఇంకొకటిస్తాం సరేనా అప్పుడు మీరు దాన్ని కొంచెం తేలిగ్గానే చేస్తారు మాత్రలు అవసరం లేకుండానే డిసెంబర్లో ఇంకొక రెండు పరీక్షలు పెడతాం అది చెయ్యండి జనవరిలో ఆడుకోండి ఫిబ్రవరిలో కొంచెం పుస్తకాలు అటు ఇటు తిరిగేయండి మీ పాఠశాల ఆఖరి సంవత్సరం ఆనందంగా ఉండండి మార్చిలో పరీక్షలు వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇదివరకే దీన్ని ఐదు సార్లు చేశారు కదా డిసెంబర్ కల్లా మీకు అదే పరీక్ష రాయడానికి మీకు విసుగు రావాలి కాబట్టి మీరు బోర్డు ఎగ్జామ్స్ కు సిద్ధంగా ఉంటారు పన్నెండో తరగతి పదో తరగతి వారు ఐదు మంది చెప్పున జట్టుగా ఏర్పడండి వాళ్ళు కలిసి నేర్చుకోవాలి ఆ జట్లు ఎలా ఉండాలంటే వివిధ సబ్జెక్టుల్లో రాణిస్తున్న వారు కలిసి ఉండాలి వాళ్లందరూ ప్రతి సబ్జెక్టును వారిలో వారు బోధించుకుంటారు ఉపాధ్యాయులు సహాయం అందిస్తారు చూడండి నేర్చుకోవడం ఏ మనిషికైనా సరే కొత్తది నేర్చుకుంటున్నప్పుడు మీకు తెలియంది తెలుసుకుంటున్నప్పుడు అది మీకు ఆనందాన్నిస్తుందా బాధ కలిగిస్తుందా ఆనందాన్నిస్తుంది కదా అది సహజం అది మీకు తెలియంది ఏదైనా తెలుసుకుంటున్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు మరి ఎందుకండి బాధాకరమైన విధంగా అవుతుంది బోర్డు ఎగ్జామ్ బోర్డు ఎగ్జామ్ మీకు తెలిస్తే మీరు తప్పు రాస్తారా కేవలం మీరు పరీక్షకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రయత్నిస్తే తప్పులు రాస్తారు పరీక్షకు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అనేది మీరు మోసం చేయడమే మీకు అర్థమైందా మీరు కేవలం గుర్తు ఒక రోజుకి జనాన్ని బుర్రలేని వాళ్లుగా చేసి నేను పాస్ అయ్యాను అని చెప్పారు కాని మీకేం తెలియదనుకోండి మీరు మోసాన్ని నేర్చుకున్నారు మీ జీవితాన్ని మోసాలతో మొదలుపెట్టకండి అది మంచిది కాదు అది మీ జీవితానికి మంచి పునాది కాదు ఎలాగోకలాగా వంద మార్కులు తెచ్చుకోవడం కేవలం ఒక రోజుకి మీరు ఏదో జ్ఞాపకం ఉంచుకుని పరీక్షల్లో కక్కితే ఇది ద్రోహం కాదంటారా కేవలం విద్య యొక్క ఉద్దేశాన్ని ఓడించడమే అవునా మనకేదో తెలుసనుకున్నాం కనుకునే తర్వాత తరగతికి వెళ్తున్నాం అంతేగాని ఏదో విధంగా పరీక్షలు నిర్వహించే వారిని బురిడీ కొట్టించడం ద్వారా మనం తరువాతి తరగతికి వెళ్లకూడదు అలా అయితే జీవితాలకు అర్థమే ఉంటుంది దానికి అర్థమే లేదు మీ జీవితాన్ని మోసంతో ప్రారంభించకండి మీ గురించి ఎవరు ఏమనుకుంటున్నారన్నది విషయమే కాదు మీరు మీ ప్రాథమిక సమగ్రతను కాపాడుకోవడమనేది చాలా ముఖ్యమైనది ఇది మనిషికి చాలా ముఖ్యమైనది నన్ను నమ్మండి ఇది ఎవరినో మోసం చేయడం గురించి కాదు ఇది ఎవరికంటేనో మెరుగ్గా ఉండడం గురించి కాదు ఇది నేను ఇక్కడ ఉన్నాను నేను నా సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను నేను నాకు సాధ్యమైనంత బాగా చేస్తాను అంతే ఎవరో దాన్ని ఆమోదించారు ఆమోదించలేదు అన్నది విషయమే కాదు ఇంకా ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు ఎవరో తమ హైస్కూల్లో చివరి బెంచి వాళ్ళు కావచ్చు కాని జీవితంలో ముందు బెంచీలు ఉండొచ్చు అందుకే అది నిర్ణయించదు మన జీవితంలోని ఏ స్థానంలో అయినా స్కూల్ నుంచి కాలేజీకి వృత్తికి ఎప్పుడూ అలా ఆలోచించకండి ఎవరో మనకన్నా వెనుకపడ్డారని తక్కువ స్థాయిలో ఉన్నారని మీరెందుకు ఇతరుల వైఫల్యాలను చూసి ఆనందించాలి మీరు మీ ఫస్ట్ ర్యాంక్ వల్ల ఆనందం పొందితే అదేగా అర్థం అవునా అవునా గదా మీరు ఎవరువో వైఫల్యాలను ఆనందిస్తున్నారు అది రోగం మీరు మీ జ్ఞానాన్ని ఆనందించాలి మీరు మీ అన్వేషణను ఆనందించాలి మీరు తెలుసుకోవాలనుకునే జిజ్ఞాస సార్థకత పొందడాన్ని ఆనందించాలి మీరు దీన్ని ఆనందించాలి ఎవరు మీదో మీది పైచేయి అయినందుకు కాదు